वेलकम टू बेसिक्स न्यूज़ नेनी विसमृता भूपालपल्ली मुनिसिपालिटी परिधिलोनी 20वा वार्डु शांति नगर हनुमान नगर कॉलनीलो इंटिंटि प्रचारं चेसिन भूपालपल्ली अभ्यर्थि गन्र वेंकट रमणारेड्डी एन्निकल इंचार्ज एमएलसी बसवराजु सारय्य गन्र मात्लाडुतू भूपालपल्ली प्रस्थानं शांति नगर हनुमान नगर नुंचि मोदलैंदि नन्नु एवरू पिलवकुन्न ई वार्डुलो कलय तिरिगि नीटि समस्य तीर्चेसिन ओपेन कास्टुलो नष्टपोयिन इल्लकु प्रभुत्वान्नि मेप्पिंचि डबुलु इप्पिंचडं जरिगिंदि వారసంత వలన ఇబ్బంది ఉంటే అన్ని మౌలిక సదుపాయాలతో బస్ డిపో ప్రక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఏది కావాలన్నా చేసుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు భూపాలపల్లిలో ఇంకా చాలా చేయాల్సిన దాంట్లో ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ను తప్పకుండా ఏర్పాటు చేసి ఎక్కడ ఇల్లు ఉండాలి ఎక్కడ ఏవే అవసరాలు ఉండాలి ఇక్కడ గ్రీనరీ ఉండాలి ఇక్కడ స్కూల్ జోన్ ఉండాలి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉండాలి ఇక్కడ కమర్షియల్ జోన్ ఉండాలి అది ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరుగుతది అనే సందర్భంగా గుర్తు చేస్తారన్న అదే విధంగా ఈ రోజు ఇక్కడ చాలా మంది గిరిజనులు ఉంటారు గిరిజనులకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జనాభా దావాష ప్రకారం 6% ఉండే రిజర్వేషన్ను 10% విద్యా ఉద్యోగ అవకాశాలు పెంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన అవసరాల కొరకు 2 కోట్ల రూపాయలు ఎకరం స్థలాన్ని ఈ రోజు గిరిజన భవనకు కేటాయించి పనులు చేస్తున్నది నేను ఈ రోజు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ ఎస్సీలు కూడా ఎక్కువ ఉంటారు. ఎస్సీలకు మరి ముఖ్యంగా 2 కోట్ల రూపాయలు 2 ఎకరాల స్థలాన్ని ఫైట్ లైన్ దగ్గర ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి. కొద్ది రోజులు దాన్ని అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలు ఉపకులాలకు కూడా స్థలాలను నిధులను కూడా కేటాయింపు చేసి సగౌరవంగా ఆత్మగౌరవంగా ఆత్మగౌరవ సభలు పెట్టుకోవడానికి స్థలాలు కూడా కేటాయించి చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈనాడు కాక ఒక మెడికల్ వరంగల్ ఒక మెడికల్ కాలేజ్ భూపాల మెడికల్ కాలేజ్ తెచ్చింది మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ కార్యాలయం చూశారు కేటీఆర్ కేంద్రం మీద ప్రారంభించండి ఎంత అద్భుతం ఉంది. ఇప్పుడు చిన్న రాష్ట్రంలో అది సెక్రటరియట్ లాగా ఉంటుంది. చిన్న రాష్ట్రం మా పక్కన ఉంది కదా ఛత్తీస్గఢ్ అలాంటిది కలెక్టర్ ఆఫీసు వాళ్ళకి సెక్రటరీ